మనం చూస్తా ఉన్నాం, మనం చూస్తా ఉంటే గుంటూరు నగరంలో కొండయ్య కాలనీలో ఉన్న పరిస్థితి ఏందనేది మన కంటికి కనపడతా ఉంది. ఇటు చూపించండి ఒకసారి, ఈ చెత్త ముఖ్యమంత్రికి ఈ చెత్తను చూపించండి ఒకసారి. ఈరోజు పొద్దున సమయం 11:30, ఈ చెత్త ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ ఏమున్నాడో ఏం చేస్తున్నాడో, ఆ అభ్యర్థులు మార్చే పని మీద డబ్బులు వసూలు చేసుకునే పని మీద తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం పేదలు నివసించేటటువంటి బడుగు బలహీన వర్గాలు నా ఎస్సీలు నా బీసీలు నా పేదలు అని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా పేదలని ఎటువంటి దుస్థితిలో ఇంత మంచి కాలనీలో ఎటువంటి పరిస్థితులు ఇక్కడ పెట్టారు? స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం అన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారు మరి వాటి అన్నింటి కూడా సంక్షేమ పథకాల పేరుతోటి తరలిస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఆయనకు ఉన్నటువంటి 6 నెలల కాలాన్ని గడిపేదానికి ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ 100 రోజులే సమయం మిగిలి ఉంది, మీరు గనక మారకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టడం ఒకటే కాదు, ప్రజలందరూ కూడా మీకు వ్యతిరేకంగా కూడా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఆల్రెడీ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ విషయాలన్నిటి కూడా ప్రజలందరికీ వివరించే దానికోసం ఈ రోజు ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ వచ్చాం. స్వచ్ఛ భారత్ నిధులను దారి మళ్ళిన ఏపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.